क्लांबराधरम विष्णुम शेषवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याये सर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण हान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो दुर्गादेवी अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। मरी दुर्गादेवी अने पेरु इक्कड ఈ దుర్గాదేవి అనే పేరు ఈ యొక్క అమ్మవారి పేరుగా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి పేరులో మరి అన్ని కష్టాలు ఎందుకు ఉంటాయని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనము మానవ మాత్రులు. ఇప్పుడు శివుడి పేరు శివుడు కానీ శివయ్య కానీ శివనాగేంద్ర కానీ శివ కానీ ఇట్లా దేవుడి పేర్లు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అలా పేర్లు పెట్టుకున్నా కూడా వారు ఎక్కువగా ఆర్థికంగా ఎనకబడిపోయి చాలా ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం అదృష్టవంతులు అవుతామని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుడికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఒక పుట్టుక ఉండదు. అనంత విశ్వంలో ఆ భగవంతుడు పుట్టిన తేదీని మనం కనుక్కోలేము, అది మనకు తెలియదు. కానీ మానవ జన్మలో ఉన్నటువంటి మన తేదీని కనుక్కోవచ్చు, మన వివాహ తేదీని కనుక్కోవచ్చు, మన యొక్క డెస్టిన్ నంబర్లను మనం కనుక్కోవచ్చు, మన రాశి నక్షత్ర లగ్నాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ భగవంతుడికి విశ్వరూపాన్ని మనం చూడలేమండి. కాబట్టి వారికి ఏ పేరు పెట్టుకున్నా అంటే ఒక పేరుని నాలుగైదు రకాలుగా, వంద రకాలుగా, వేల రకాలుగా. వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు మనకు ఉన్నాయండి. 1000 నామాలు, ఒక నామం, రెండు నామాలు, మూడు నామాలు అంటే నిక్ నేమ్స్ మాత్రమే ఉన్నాయి. అంతవరకే మనం పరిమితం. కాబట్టి భగవంతుని పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనం అదృష్టవంతులం కాము కాలేము. ఎందుకంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటేనే మనం అదృష్టవంతులం అవుతాం. దుర్గాదేవి పేరులో 32 నంబరు చాలియన్ సిస్టమ్ ప్రకారం, 46 నంబరు పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారం. చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. కాకపోతే ఓవెల్స్ పడిపోయాయి, 18 ఓవెల్స్ ఉన్నాయి, 13 ఓవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండడం వలన చాలా నష్టం. అంటే ఒక సిరీస్లో 13 ఓవెల్స్, ఒక సిరీస్లో 18 ఓవెల్స్ ఉన్నాయి. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. మరి అలాగే దుర్గాదేవి అనే పేరు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు పేరు పెట్టుకుంటారు. రాశి మీన రాశి, ఇది జలతత్వ రాశి. దీనిలో 4 పాదాలు, శాంతి లేని పాదాలు. ఇది మొదటి పాదం కిందకు వస్తుంది, దుర్గాదేవి అనే పేరు. అంటే మీరు నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నారా, మరి ఎలా పేరు పెట్టుకున్నారన్నది కూడా మనకు తెలియాలి. అదేవిధంగా మీరు పేరు మార్చుకున్నప్పుడు, పేరులో అక్షరబంధం చేంజ్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, సర్టిఫికేట్స్ ఏది మార్చడం అవసరం లేదు. కేవలం మీ పేరును రోజు కోరసులాగా రాస్తే మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను. మీకు అదృష్టం అనేది కూడా కలుగుతుంది, ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, మీరు చక్కగా వ్యాపారంలో కూడా అగ్రగామిగా నిలబడే అవకాశాలు కూడా మీకు కలుగుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.